श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई चरित मानस कार्यक्रमानिकि स्वागत। मनं 10వ అధ్యాయంలో ఉన్నాం। బాబా గారికి సంబంధించినటువంటి లీలా వినోదాలు చెప్పుకుంటున్నాం। ఈ రోజు మనం 10వ అధ్యాయంలో ఉండేటువంటి శైనలీల గురించి చెప్పుకుందాం। భగవద్ బంధువులారా, సచ్చరిత్ర అంటే సాయి భక్తులకి చాలా ప్రాణం। అందులో ఒక్కొక్క లీలలో ఉండేటువంటి విశేషాలని మనం విశ్లేషించుకుంటూ వెళ్తూ ఉంటే ఈ శైన లీల అనేటువంటిది చాలా ప్రత్యేకతని సంతరించుకుందండి। మన సచ్చరిత్రలో వస్తుంది, మనం చెప్పుకుంటాం, నానా సాహెబ్ డెంగలే బాబా గారికి బహుమతిగా ఒక కొయ్య బలనిస్తాడు। అది 4 మూరల పొడవు, 1 మూర వెడల్పు ఉంటుంది, 1 జాన మాత్రం వెడల్పు ఉంటుంది। ఆ పాత గుడ్డ పెలికలతో పైన ఉన్నటువంటి ఆ పాడుబడినటువంటి మసీదులో ఉండేటువంటి ఉద్దోళానికి ఏలాడదీస్తాడు। దానిపైన బాబా గారు శయనిస్తారు। ఎలా శయనిస్తున్నారో, ఎలా వెళుతున్నారో ఎవరికి తెలియదు। పైగా ఆ చక్కబలనే మొయలైనటువంటి ఆ గొడ్డ పీలికలు మరి బాబా గారిని ఎలా మోసాయి। దానిపైన 4 దీపాలు 4 పక్కన బాబా గారు ఎందుకు వెలిగించారు, అది మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। మనకి సచ్చరిత్రలో వస్తుంది, సాధారణంగా ఆయన పైకి ఎక్కుతాడు, మరి దిగుతాడు, తర్వాత అందరూ చికాకు పెట్టారని చెప్పేసి ఆ కోయ బల వేచేసి దున్నులు వేస్తాడు। ఇదే కదా విషయం। మరి దీంట్లో ఏదో ఒక అంతరార్థం లేకపోతే ఎందుకు చేసినట్టు బాబా? బాగుంది, నానాసాహెబ్ డెంగలేకి సంతానం లేకపోతే బాబా దగ్గరికి వస్తే పుత్ర సంతానాన్ని ప్రసాదించాడు, వెరీ గుడ్, ఆయనకేదో మంచి జరిగింది, ఆయన ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు। మరి ఆయన ఇచ్చిన గిఫ్ట్ని బాబా ఎట్లా వాడుకున్నాడు? ఆయన ఒక అదొక ఉయ్యాల్లాగా వాడుకున్నాడు, పైన ఉండేటువంటి దూలానికి వేలాడదీశాడు। ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచిద్దామండి, బాబా వారు చేసేటువంటి వాటి వెనక ఏదో ఒక పరమార్థం ఉందని కదా మనం చెప్పుకుంటున్నాం। దీన్ని నేనేమంటానంటే, బాబా వారిని అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టం। బాబావారిది ఒక మహనీయ అవతారం అయింది। ఇప్పుడు మరి ఆయన అవతార పురుషుడు అని చెప్పాలంటే ఏం చేయాలి? నేను అవతార పురుషుడిని అని చెప్పేసి ఆయన పబ్లిసిటీ చేసుకోడు, ఆయన యొక్క చర్యలే మనకి ఆ యొక్క ఆయన యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని మనకి బోధిస్తూ ఉన్నాయి। ఇప్పుడు చూద్దాం, ఆయన సద్గురు అవతారం అనుకున్నాం మనం। నేనేమంటానంటే, నాకు అనిపించిన మాట ఏదో పుస్తకంలో ఉన్నది కాకుండా కొంచెం పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహంతో, బాబా ఆశీర్వాదంతో నాకు అర్థమైనటువంటి విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను। ఈ చెక్క అనేది నేను అనుకుంటున్నానండి, ఇది భూమికి సంబంధించింది, ఒక 4 పక్కల 4 పాత గుడ్డ పేలికలతో వేలాడదీశాడు, అంటే ఇది ఆకాశానికి సంబంధించింది, 4 పక్కల దీపాలు వెలిగించాడు, ఇది అగ్నికి సంబంధించింది। మరి దీపం వెలగాలంటే దాంట్లో వాయువు ఉండాలి, ద్రవం నూనె ఉండాలి, అంటే అక్కడ నీరు, నిప్పు, ఆకాశం, గాలి, భూమి అన్నీ వచ్చేసినట్టేగా పంచభూతాలు, పరమాత్మ పంచభూతాలు ఎక్కడ చూడండి, జాగ్రత్త గమనించినట్లయితే పరమాత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ పంచభూతాలు ఉంటాయి, పంచభూతాలు ఎక్కడ ఉంటాయో అక్కడ పరమాత్మ ఉంటాడు, ఆయనతో కూడి ఉంటాయి పంచభూతాలు, అవునా కాదా? ఇప్పుడు పంచభూతాలు ఆ యొక్క శయనలీలలో మనకు కనపడుతున్నాయా లేదా? 4 దీపాలు అంటే గురువు అంటే చతుర్విధ పురుషార్థాలని ప్రసాదించడానికి వచ్చినటువంటి అవతారాన్ని చూడండి, ఆ పరబ్రహ్మ అవతారాన్ని చూడండి అని పంచభూతాలన్నీ కూడా కలిసి పరమాత్మని మనకు చూపిస్తున్నాయి కాదా? పంచభూతాలన్నిటికీ సంకేతాలుగా ఈ వస్తువులను తీసుకోకూడదా మనం? ఆ వస్తువులన్నింటిలో పంచభూతాలు కనిపించటం లేదా మనకి? జ్ఞానం అనేటువంటి వెలుగునిచ్చేవాడే గురువు అండి, ఆ వెలుగుకి చిహ్నంగానే బాబావారు ఆ విధంగా చూపిస్తున్నాడు। అజ్ఞానం అనేటువంటి మాయలో ఉన్నాం, ప్రకృతిలో ఉండి మనం ఆ సత్యమైనటువంటి ప్రకాశాన్ని చూడలేకపోతున్నామండి,
సత్యం ఎప్పుడు కూడా ఆకాశంలోనే ఉంటుంది, దూరంగానే ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. నువ్వు అన్వేషించాలి. నువ్వు అన్వేషిస్తూ ప్రయాణం చేస్తూ ఆ సత్యం వైపు నడుస్తూ ఉంటే ఉన్నతంగా ఉన్నటువంటి ఆ సత్యం నీకు దర్శనమిస్తుందండి. అదేనండి, నువ్వు ప్రయాణం చేస్తూ నీ యొక్క చూపుని పైకి చూడు. అంటే నువ్వు సాధన చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే నీకు సత్యమైనటువంటిది ఏదో అది దర్శనమవుతుంది. అది ఎత్తుగా ఉందయ్యా, పైన ఏలాడుతూ నీకు కనపడుతుందయ్యా, చూడవయ్యా. ఈ యొక్క ద్వారకామాయి అనేటువంటి ఈ జ్ఞాన ప్రపంచంలోకి నువ్వు వచ్చావు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నువ్వు పైకి వచ్చినట్లయితే ఆ పైన ఉన్నటువంటి ఆ జ్ఞానదేవత నీకు దర్శనమిస్తుందయ్యా. ఎంత గొప్ప మాట అండి. అసలు నిజంగా సైన లీలలో ఉన్నటువంటి అంతరార్థం చూడండి, ఎంత గొప్పగా ఉందో మనకి. బాబావారు ఆయన పైన పడుకోవటం ఆయనకు సరదా అండి? ఆయన పైన పడుకోవాలనుకుంటాడా? అంటే కేవలం ఒక సైన లీల అనేటువంటి ఒక చిన్న చిద్విలాసం అండి, ఒక లీల వినోదం అండి. అది ఆయన ఆడుకున్నాడండి మనతో. మనం తెలుసుకోలేం కదా, మనం మాయలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం. ఎక్కడ కనపడతాడు మనకి? కనపడ్డు. అందుకని ఒక చిన్న చెక్క తీసుకొని ఆయన ఒక చక్కటి వినోదం చేసి దానిలో ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. మాయ అనేటువంటి ఆ మాయకి మనం ఏం చేస్తున్నాం? దాసులం అయిపోతున్నాం, ఆ మాయలో చిక్కుకుపోతున్నాం. ఈ పంచభూతాలలో ఈ మాయకి మనం దాసులం అయిపోయి వలలాగా చిక్కుకొని మన జీవితం ఏమవుతుందంటే ఆ యొక్క మాయలో ఇరుక్కుపోతుంది, అక్కడే ఆగిపోతుంది, ఇంకా పైకి వెళ్ళటం లేదు. అందుకనే మనల్ని పైకి తీసుకెళ్లాలని ఆయన జ్యోతులతో సహా తీసుకువెళ్ళి పైన కూర్చున్నాడు. ఆయన మిమ్మల్ని నాతో పాటు ఈ జ్ఞానజ్యోతుల దగ్గరకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ భూమి మీద ఉన్నారు, అందుకని ఆయన ఏం చేశాడు? ఆ బల మీద కూర్చుని ఉన్నాడు. మీరు ఆ భూమి మీద ఉన్నారు, ఆ ప్రకృతిలో ఉన్నారు, ఆ మాయలో ఉన్నారు. ఆ మాయ నుంచి జ్ఞానం వైపు ప్రయాణం చేయండి, ఆకాశం వైపు ప్రయాణం చేయండి. ఈ మాయ అనేటువంటి బంధనాలను తెంచుకోండి. చూసారా ఎంత గొప్ప ఉందో? ఆ పాత గుడ్డ పేలికలు అనేవేమిటి? బంధనాలు అన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపటికి చర్విత చరణంలాగా వ్యామోహము, కోరికలు అనేటువంటి మాయ అనేటువంటి కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాం. నా భార్య, నా పిల్లలు, ఈశనాత్రయం అంటాం కదా, ధనం మీద వ్యామోహం, భార్య మీద వ్యామోహం, పిల్లల మీద వ్యామోహం, ఇలాంటి ఈశనాత్రయం అనేటువంటి గుడ్డ పీలికలతో బంధం ఏర్పరచుకుంటున్నావు. నువ్వు వాటి నుంచి బయటికి రావటలా, అవి నీకు నిన్ను పెనవేసుకుంటున్నాయి. ఆ బంధం అంటే నీకు అను వాటికి ఏమవుతోంది? ఒక బాండింగ్ ఏర్పడిపోయింది. నువ్వు వాటిని నుంచి బయటికి రావట్లేదు. వాటిని తెంచుకో. వాటిని దేనికి ఉపయోగించుకోవాలి? నీవు ఆ గుడ్డ పేలికలనే ఆధారం చేసుకో. దేనికి ఆధారం చేసుకోవాలి? పరమపద సోపానం వైపు ప్రయాణానికి ఆధారం చేసుకోవాలి. అప్పుడు నీకు చతుర్విధ పురుషార్థాలు, ధర్మ, అర్ధ, కామ, మోక్షం. అంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, నీకు పిల్లలు పుట్టారు, నీకు ధనం వచ్చింది, వీటిని దేనికి ఉపయోగించాలి? చతుర్విధ పురుషార్థాల కోసం ఉపయోగించాలి. నువ్వు ఆ చతుర్విధ పురుషార్థాల ద్వారా వాటిని పొందాలి. అంటే నీ జీవితం ఎటువైపు ఉండాలి? వెలుగు వైపు ఉండాలి. నీకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో నీకు అనుబంధాలు వచ్చాయి కదా, నువ్వు రుణానుబంధం వల్ల నీ యొక్క జీవితంలో వాళ్ళు వచ్చారు కదా నీకు, వాళ్ళతో కలిసి నీవు ఈ యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞాన మార్గంలోకి పయనించు. ఆ ఆకాశం అంటే ఏమిటి? ఉన్నతమైనటువంటి విజ్ఞానం వైపు నీవు ప్రయాణించు. అదే ఆత్మ సాక్షాత్కార యోగము. నీవు అటువైపు ప్రయాణించినట్లయితే నీకు వైకుంఠం అంటే నీ యొక్క జన్మరాహిత్యం కలుగుతుందయ్యా. అసలు చెక్క బల్లలో ఎంత గొప్ప సారాంశం ఉందండి. మన జీవితం అనేదానికి ఉపాధి అండి. అంటే ఉపాధి అంటే దేహం. ఆ దేహమే చెక్క అండి. ఈ దేహాన్ని దేనికి అప్పు చెప్పాలి? ఎవరి కోసం ఉపయోగించాలి దేహాన్ని? చూసారా బంధాలు ఏర్పడ్డాయి కదా మనకి. ఈ బంధాలు అనేటువంటి అంటే ఈ దేహాన్ని నీవు పరమాత్మ వైపు అంటే నీవు వేసేటువంటి ప్రతి అడుగులో కూడా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నీకు నీ శరీరం అంతా కూడా ఇదిగో పంచభూతాలతో తయారయ్యి ఉంది. ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దేహం అనేటువంటి ఉపాధిని నీవు చతుర్విధ పురుషార్థాలు అనేటువంటి ధర్మ, అర్ధ, కామ, మోక్షాల ద్వారా భగవంతుని వైపు అంటే అప్పుడు వెళ్ళాలి. మనం పైకి వెళ్ళాలి. మనము
మన యొక్క ప్రయాణంలో మనం సంపాదించేటువంటి సంపాదన కానివ్వండి, మనకు ఏర్పడేటువంటివన్నీ కూడా పరమాత్మ ఏర్పాటు చేసినవే. ఆ పరమాత్మ సృష్టిలోని భాగాలే. నీకు నాలుగు పక్కల కూడా నాలుగు దారులు కనపడుతున్నాయ్యా. చూడు, ఇదిగో దీపాలు పెట్టి నేను చూపిస్తున్నాను. నాలుగు దారులు ఉన్నాయ్యా నువ్వు రావటానికి. ఈ నాలుగు దారుల్లో నువ్వు ప్రయాణం చేసినట్లయితే పైకి వస్తావు. ఎక్కడికి వస్తావు పైకి? నా దగ్గరికి వస్తావు. నా దగ్గరకు వచ్చి నన్ను చేరుకుంటావయ్యా. నువ్వు నన్ను చేరుకోవటానికి చక్కగా నీకు ఒక అవకాశం ఇచ్చాను, నీకు దేహాన్ని ఇచ్చాను. ఆ దేహంలోనే ఉన్నాయి ఈ పంచభూతాలు. ఈ పంచభూతాలు అన్నీ కూడా నిన్ను రక్షిస్తూ ఉన్నాయి. నీకు కావలసినటువంటి నువ్వు నీ జీవితంలో నువ్వు జీవితాంతం కూడా వెలగటానికి కావలసినటువంటి నూనె, అదే శక్తి. ఆ శక్తి ఏం చేస్తుంది నీకు? నీ జీవన గమనానికి కావలసినటువంటి వెలుగునిస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఎవరిన అతను ఏం చేశాడు? కేవలం చెక్క బల్ల ఒకటే తెచ్చిచ్చాడు. మరి బాబానే ప్రమిదలు పెట్టుకున్నాడు, బాబానే దాంట్లో ఒత్తి వేశాడు, బాబానే దాంట్లో నూనె వేశాడు, బాబానే వెలిగించాడు, బాబానే పైకి వెళ్ళాడు కదా. అంటే నీవు చెక్కలాగున్నటువంటి నీ జీవితాన్ని, నీ దేహాన్ని పరమాత్మకు అప్పజెప్పినట్లయితే పరమాత్మే నీకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు. అసలు చూడండి ఎంత గొప్ప సారాంశం ఉందో చూడండి. నువ్వు పరమాత్మకు అప్పజెప్పు అంతే. నీ బాడీ ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు ఎప్పుడైతే ఉపాధి తీసుకున్నావో, నీ దేహాన్ని నువ్వు పరమాత్మకు అప్పజెప్పు. ఆ నానా సాహెబ్ డాంగలే అనేటువంటి ఒక పాత్రని అక్కడ చూసి ఆ పాత్ర ఏం చేసింది? ఇక్కడ ఒక వస్తువుని తీసుకొచ్చింది. నువ్వు అట్లాగే, నువ్వు ఒక వస్తువు ఎందుకు పనికిరానటువంటి వస్తువుని ఎక్కడ తీసుకెళ్ళాడు? పైకి తీసుకెళ్ళాడు ఆయన. నువ్వు పరమాత్మను అప్పజెప్పినట్లయితే ఈ దేహం అనేటటువంటి దాన్ని ఆ పరమాత్మకి అప్పజెప్పినట్లయితే ఆ పరమాత్మ ఏం చేస్తాడు? దేహాన్ని ఉపయోగించుకుంటాడు. ఆయన కదా ఆసీనుడయ్యాడు దాని మీద. ఆసీనుడై దానికి ఏంటి? చరితార్థం చేస్తాడు. ఆ యొక్క దేహాన్ని చరితార్థం తీసి 10 మందికి ఉపయోగపడేలాగా ఇప్పుడు అక్కడ నుండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. అంటే నీ జీవితానికి ఒక అర్థము పరమార్థము కావాలి అంటే నువ్వు ఆ దేహాన్ని ఎవరికి అప్పచెప్పాలి? పరమాత్మకు అప్పచెప్పాలి. ఎవరు ఆ పరమాత్మ? పరమాత్మ ప్రతినిధిగా ఉన్నటువంటి గురువుకి అప్పచెప్పాలి. గురువుకి అప్పచెప్పినట్లయితే ఆ గురువు ఆ దేహాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఎలా ఉపయోగించాడు ఆయన? నాలుగు పక్కల నాలుగు పాత గుడ్డ పిలకలతో కట్టాడు. చూసారా అసలు ఎందుకు పనికిరానటువంటివి గుడ్డ పిలకలు అంటే? ఏమాత్రము కూడా ఉపయోగం లేదు నీకు ఆ బంధాల వల్ల. నువ్వు కొడుకు అనుకున్నా, లేకపోతే కూతురు అనుకున్నా, లేకపోతే భార్య అనుకున్నా, డబ్బు అనుకున్నా, అవన్నీ కూడా పనికొచ్చేవి కాదు. పాత గుడ్డ పిలకలు అంటే అశాశ్వతమైనటువంటివి. ఆ అశాశ్వతమైనటువంటి బంధాలని ఉపయోగించుకొని నీవు వాటిని ఆసరాగా చేసుకొని పైకి ఉన్నతమైనటువంటి పరంధామ స్థానానికి రావచ్చయ్యా. ఆ గుడ్డ పిలకలు కూడా పరమాత్మవే ఏర్పాటు చేసిన, ఆయన ఏర్పాటు చేసినవే కదా. ఆయన ఏర్పాటు చేసి ఏం చేశాడు? ఆ గుడ్డ పిలికల్ని ఒక బంధానికి, ఒక ఆధారానికి కట్టేశాడు. అదేంటది? వైకుంఠ ద్వారం. అంటే నీ యొక్క జన్మరాహిత్యం అన్నమాట. నీ యొక్క జన్మరాహిత్యానికి నువ్వు ఆధారంగా చేసుకో వాటిని. అంతే తప్ప అవే నువ్వు శాశ్వతం అనుకోబాక. అవి శాశ్వతం అయినవి కాదు, పాత గుడ్డ పిలికలు. అవి ఏదో ఒక గత జన్మలో నీకు ఏర్పడినటువంటి కర్మ బంధాల ద్వారా నువ్వు ఇప్పుడు వాటికి చిక్కుకున్నావు. అవి నీకు వచ్చి నీ జీవితంలో పరిచయం అయ్యాయి ఏదో ఒక బంధం రూపంలో. కానీ ఆ బంధాల నుండి విముక్తి కలగాలి అంటే నీవు గురువుకి ఆధారం కావాలి. అంటే నీ జీవితాన్ని గురువుకి అప్పజెప్పాలి. గురువుకు నువ్వు ఆ పగ్గాలు అప్పజెప్పినట్లయితే గురువు ఏం చేస్తాడు? నీ యొక్క జన్మ సార్థకత చేస్తాడు అనేటువంటిదే ఈ యొక్క శైనలీలో ఉన్నటువంటి అంతరార్థం. ఎంత గొప్ప సందేశం ఉందో చూడండి. కనుక భగవద్బంధువులారా, మనము గురువునికి, గురువు వైపు గనక మనం మళ్ళినట్లయితే మన జీవితం ఆ గురువు ఏం చేస్తాడంటే మనల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటాడండి. దాంట్లో ఇక నో డౌట్ అట్ ఆల్. ఎంత పనికిరాని వస్తువు అయినా సరే గురువు చేతిలో అప్పచెప్తే ఆ గురువు దాన్ని ఆ విధంగా పాలిష్ చేసుకుంటాడు. గురువు ఆ విధంగా పాలిష్ చేసుకుంటాడు కాబట్టి గురువు అనేటువంటి వాడిని ఆశ్రయించాలి అని చెప్తుంది శాస్త్రం. అక్కడ షిరిడీలో బాబావారు ఏదో ఆయన ఒక పాడుబడిన మసీదులో ఉండేవాడు. ఆ పాడుబడిన మసీదులో ఉండి ఏదో వచ్చిన వాళ్ళకి ఎవరన్నా మంచి చెడ్డలు అడిగితే చెప్తుండేవాడు, లేకపోతే వైద్యం చేస్తుండేవాడు. ఇప్పుడు ఆయన ఈ యొక్క శైనలీల ద్వారా ఏం చెప్తున్నాడు? ఆయన నేను కేవలం ఏదో భిక్షాటం చేసుకుంటూ బతకడానికి వచ్చినటువంటి ఫకీర్ని కాదు, అట్లాగే మీకు వైద్యం చేయడానికి మాత్రమే వచ్చినటువంటి ఫకీర్ని కాదు. నా చుట్టూ అష్టసిద్ధులు ఉన్నాయి. అంటే గురువు
ఎంత శక్తిమంతుడో ఇక్కడ మనకి చక్కగా తెలిసేటువంటి అంశం అండి. గురువు మనకి ఎంత శక్తిమంతుడో తెలిసేటువంటి చక్కటి అంశం అండి. అందుకనే గురువు యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి అంటే కేవలం ఆయన యొక్క ఆకారం చూసో ఆయన యొక్క వేషం చూసో మనం కాదండి, ఆయన యొక్క వేషం చూసో కాదండి మనం. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి అంటే ఆయనతో సహచర్యం చేయాలండి. అంటే గురువుని అట్టు పెట్టుకొని గురువు దగ్గరే ఉన్నట్లయితే, గురువు సన్నిధిలో ఉన్నట్లయితే గురువు సర్వశక్తిమంతుడని, గురువు సర్వసమర్థుడని, గురువు సర్వవ్యాపకుడని, గురువు యొక్క అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో ఎంత ఉన్నతంగా ఉంటుందో మనకు తెలుస్తుంది. అందుకనే ఆ రోజుల్లో మరి ఆయన ఎక్కడో కింద నుంచి పైకి ఎక్కుతున్నాడంటే అసలు ఎట్లా ఎక్కుతున్నాడు ఎట్లా చూద్దామని చెప్పేసి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారంటే, పరమాత్మను తెలుసుకోవాలంటే అంత సులభం కాదండి, పరమాత్మ పట్టుకోవాలంటే కూడా అంత సులభం కాదు. ఈ సందర్భంగా మీకు ఒక కథ చెప్తాను, గుర్తొచ్చింది మనకి భాగవతంలో జరిగినటువంటి లీల అన్నమాట. గోపికలందరూ కూడా ఈ పొద్దున్నే అయితే ఈయన గొడవ ఉండదు, పొద్దున్నే లేచి మనమంతా కూడా పెరుగుని మనం కవ్వం ద్వారా చిలిగితే వెన్న వస్తుంది, ఆ వెన్న దాచిపెట్టుకోవచ్చు, ఈ పిల్లాడు పొద్దున్నే లేకూడదు అంత పొద్దున్నే అని చెప్పేసి వీళ్ళు అప్పుడు మరి అలారం అదంతా ఏం ఉండేది కాదు కదా, అందుకని తెల్లవారుజామున చిలుకుదాము, ఒకవేళ పొరపాటున వచ్చాడనుకో ఆయన మనం చిలుకుతున్నప్పుడు అతను కనుక వస్తే ఆ పైన పెట్టింది తీసేటప్పుడు అక్కడ ఒక గంట కడదాము, ఆయన వచ్చి దాన్ని పట్టుకున్నాడు అనుకో గంట మోగుతుంది అప్పుడు పట్టుకోవచ్చు అని అందరూ కూడా ఒక కోడ పలుక్కొని ఒక మాట అనుకుంటారు గోపికలందరూ. సరే వీళ్ళందరూ చాలా పగడ్బందీగా చేసుకుంటారు. ఎట్లా ఉండేదంటే పెరుగు మనం ఇప్పుడు తోడు పెడితే పెరుగులాగా ఉండేది కాదప్పుడు, ఆ పెరుగు చాలా గడ్డ పెరుగు అన్నమాట, చాలా ఒక రకం చెప్పాలంటే చాలా గట్టిగా ఉండేది అది. చిలకాలన్నా కూడా చాలా కష్టం, చాలా బలంగా చిలికితే తప్ప పెరుగు మజ్జిగయ్యేది కాదు, దాని నుంచి వెన్నపూస వచ్చేది కాదు. ఆ వెన్నపూస కూడా చాలా గట్టిగా ఉండేది, చాలా రుచిగా ఉండేది. మరి పరమాత్మకి ఇవేం అడ్డు కాదు కదా. మరి పరమాత్మ దగ్గర సేవ చేసేటప్పుడు 16 ఉపచారాలు చేసేటప్పుడు ఒక గంట కూడా ఉంటుంది కదా, గంట అవుతుంది ఎప్పుడు పరమాత్మకి నైవేద్యం పెట్టేటప్పుడు, తర్వాత అలాగే దీపం వెలిగించేటప్పుడు. పరమాత్మకి ఎప్పుడైతే సేవ చేస్తూ ఉంటారో ఆ సేవ చేసేటప్పుడు మంగళహారతి ఇచ్చేటప్పుడు ఇట్లా నైవేద్యం పెట్టేటప్పుడు దానిపైన చేస్తుంది. సరే ఇది కథ. ఇప్పుడు ఈ గంటకి ఏం చెప్పారు వీళ్ళు, ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మోగం అని చెప్పారు. సరే ఇప్పుడు గంట కట్టారు, అన్ని చోట్ల గంట కట్టారు. గంట కడితే ఈయన ఆయన తెలియని ఉంది, వీళ్ళందరూ పొద్దున్నే ఈ కవ్వాలు చిలికేటప్పుడు ఆ పెరుగు గట్టిగా ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళు అందరూ ఒకేసారి ఈ కవ్వం చిలికేటప్పుడు చప్పుడవుతుంది. అందరూ వాళ్ళ యొక్క దృష్టి అంతా ఎక్కడుంది, ఆ కవ్వం మీదే ఉంది, అంటే చప్పుడు. ఆ చప్పుడు అవుతున్నప్పుడు అందరూ ఒక లయబద్ధంగా చేస్తున్న వల్ల చాలా చక్కటి శ్రావ్యంగా ఉండేది వినటానికి కూడా. అదే స్వామివారికి అలారం అందరూ మొదలుపెట్టారు రెడీ అవుతుందని చెప్పేసి. మరి భగవంతుడు ఎవరు ఎంగిల్ చేయకుండా తీసుకోవాలి కదా, అందుకని ఆయన పని ఆయన చేసుకుందామని ఆయన వచ్చేసాడు సమయానికి సిద్ధంగా. అందరూ కూడా ఈ చిలుకుతున్న టైంకి ఆయన వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ చిలుకుతూ ఉంటే ఆ తెల్లవారుజామున చీకటిగా ఉంటుంది, వీళ్ళందరూ చిలుకుతూ ఉన్నారు. పాపం మన చిన్న కృష్ణయ్య కూడా, ఆయన కూడా మంచి కలర్ కదా, అందుకని చీకట్లో కలిసిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎవరికి కనపట్టలా, ఎక్కడో నక్కి ఉన్నాడు మొత్తం మీద. నక్కి ఉండి వీళ్ళందరూ ఇదంతా చేసిన తర్వాత పైన పెట్టేశారు, వెన్న వచ్చింది పైన పెట్టేశారు. పైన పెట్టిన తర్వాత వాళ్ళు పైన పెట్టేసి మళ్ళీ వెళ్ళి ఏదో పశువులకి మేత వేసుకోవటం ఏదో పని చేసుకుందని వెళ్ళిపోయారు. ఇప్పుడు లోపలంతా ఖాళీ, బాస్ ఒక్కడే ఉన్నాడు. మరి ఇప్పుడు అక్కడికి పైకి ఎక్కితే గంట మోగుద్ది, గంట ప్రత్యక్షమై స్వామి నమస్కారం అని చెప్పేసి గంట, ఏమయ్యా నువ్వేంటి నాకు వ్యతిరేకంగా చేస్తావా అంటే, లేదు లేదు స్వామి మీ సేవకుడు నేను, మీరు ఎట్లా చెప్తే అట్లా చెప్పు. సరే జాగ్రత్త, నేను ఇప్పుడు తీసుకుని వెళ్తాను, నువ్వు నేను చెప్పినప్పుడు నా సేవ నాకు నీకు రెగ్యులర్గా నీ డ్యూటీ ప్రకారం నువ్వు నా సేవ జరిగేటప్పుడు మాత్రమే నువ్వు గంట కొట్టాలి తప్ప మామూలు ఎప్పుడు సైలెంట్గా ఉండు, నేను ఎక్కుతాను దిగుతాను నేను వెళ్ళిపోతాను అన్నాడు. సరే స్వామివారు ఏం చేశారు, పైకి ఎక్కాడు. ఉట్టి ఎక్కిన తర్వాత అందులో ఉన్నటువంటి వెన్న ముద్దలు, వెన్న దొంగ కదా ఆయన పేరే వెన్న దొంగ, సరే తీసుకుని వెన్న ఆయన తీసుకుంటున్నాడు. వెన తీసుకుంటుండగానే ఇప్పుడు గంట డ్యూటీ ఏంది, నివేదన చేసేటప్పుడు గంట మోగాలి కదా, ఆయన వెన తింటున్నప్పుడు అది మోగింది. మోగంగానే వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు ఈ గంట ఏం చేస్తుందంటే పరమాత్మను స్తుతిస్తుంది.
అయ్యా, సర్వాంతర్యామి, సర్వవ్యాపక, నీవు చిన్నికిష్టుడిగా వచ్చి ఎటువంటి లీలలు చేస్తున్నావయ్యా? వెన్నను ఆరగిస్తున్నావు, అందరికంటే ముందు నీకే ఆ వెన్న ఆరగింపు జరుగుతుంది. ఈ శుభోదయ వేళలో, ప్రాతకాలంలో, బ్రాహ్మీ ముహూర్తంలో నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు లభించింది. స్వామి ధన్యుండయ్యా, నాకు ముక్తిని ప్రసాదించయ్యా పరంధామ అని చెప్పేసి ఆ గంట స్తుతిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క గోపికలందరూ వచ్చి గంట చేస్తున్నటువంటి స్తుతిని, అంటే పరమాత్మకి స్తుతి చేస్తున్నటువంటి ఆ గంట, ఈ సంవాదం అన్నమాట వీళ్ళిద్దరి మధ్య, ఈ చిన్నికృష్ణుడికి ఈ గంటకి జరుగుతున్నటువంటి స్తుతి, ఎవరు చిన్నికృష్ణుడు ఎవరో ఈ గంట చెప్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇదంతా వైకుంఠమయ్యా, మరి వీళ్ళంతా కూడా నీ సేవకులు, నాకు నీకు సేవ చేసేటువంటి భాగ్యం దొరికిందయ్యా అని చెప్పేసి ఆ గంట స్తుతిస్తుంటే, అది విని గోపికలు అప్పుడు చిన్నికృష్ణుడిని పరమాత్మగా భావించి వాళ్ళు కూడా స్తోత్రం చేస్తారు. అలాగే ఇప్పుడు మన యొక్క బాబావారు కూడా, ఆయన పైకి వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత ఆ యొక్క షిరిడి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి అసలు ఈయన ఎలా వెళుతున్నాడు పైకి, అంటే ఒక చెక్క అది కనీసం ఆ చెక్కనే మొయలైనటువంటి ఆ గుడ్డ పేలికలు బాబాని ఎలా మోస్తున్నాయి, అసలు ఆ జాన వెడల్పు 4 మూరల పొడవు ఉన్నటువంటి ఆ చెక్క మీద బాబా ఎలా కూర్చుంటున్నాడు. మనం అనుకుంటున్నట్టుగా ఈ అణిమ సిద్ధులు ఉన్నాయి కదా, అష్టసిద్ధులు, ఆ అష్టసిద్ధుల్లో ఆయనకు అష్టసిద్ధులు స్వాధీనం కాకపోతే ఆయన ఆభరణాలే అష్టసిద్ధులు. ఎందుకంటే సద్గురువు ఎక్కడైతే ఉంటాడో ఆ సద్గురువు దగ్గర ఆ సిద్ధులని కూడా నాట్యం చేస్తూ ఉంటాయి. మరి ఆయనకి ఆ సిద్ధులు ఆయన నాట్యం చేస్తూ ఉన్నాయి కదా, కాబట్టి ఆయన పైకి వెళ్ళగలిగాడు. అంటే ఆయన బరువులేడు, సరే బరువులేడు బాగుంది ఆయన సిద్ధులే. మరి ఈ గుడ్డ పేలికలు ఈ విధంగా ఎలా వేలాడదీస్తున్నాడు ఆయన, అసలు ఎప్పుడు ఎక్కుతున్నాడు, ఎలా ఎక్కుతున్నాడు చూద్దామని చెప్పేసి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ చూస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుందండి, మనమే, వాళ్ళంటే ఎవరో కాదు, షిరిడీ గ్రామ ప్రజల రూపంలో ఉన్న వాళ్ళంతా మనమే. అందుకని ఆ పాత్రలకు మనం వెళ్ళాలి. అక్కడికి పరమాత్మ చేసేటువంటి లీలా వినోదాల వెనక ఒక సందేశం ఉంటుంది. ఏమిటా సందేశం అంటే, అదే కృష్ణ పరమాత్మ చేసినట్టుగా గంటకి వాళ్ళిద్దరికి సందేశంలాగా, ఇప్పుడు ఆ చెక్కబల్ల పైకి వెళ్ళి మనకి ఏం సందేశం ఇస్తుంది? పిచ్చివాళ్ళారా, మీరు చూస్తున్నటువంటి ఈ దేహాన్ని చూసి మీరు ఏమనుకుంటున్నారు, ఒక మామూలు ఫకీర్ అనుకుంటున్నారేమో. ఆయన ఫకీర్ కాదు, ఆయన్నికి నేను ఆసనంగా అవటం అంటే నా జన్మ తరించిపోయింది. గంట ఏ విధంగా అయితే తరించానని చెప్పేసి అనుకుందో, అట్లాగే ఈ చెక్కబల్ల కూడా పరమాత్మకు ఆసనమైందిగా, బాబాగారికి ఆసనమైంది కదా. బాబాగారికి ఆసనమైందంటే ఏమిటి, ఆ చెక్కబల్ల తరించినట్టేగా. అదొక గత జన్మ విశేషం వల్ల అదొక చెట్టుగా పుట్టి దాని నుంచి ఒక చెక్క అయ్యి ఆ చెక్క తీసుకొచ్చి ఇప్పుడు ఆసనంగా బాబాకు సమర్పించారు కదా. మరి ఇప్పుడు ఆ బాబాని మోస్తూ ఉంది కదా అది, మరి ఆయన దగ్గర సిద్ధులు ఉండొచ్చు, ఆయన మోస్తూ ఉంది కదా. నేను ఎంత భాగ్యాన్ని పొందానో మీరు కూడా అలాంటి భాగ్యాన్ని పొందండి. మీ దేహాలు కూడా పరమాత్మకు అప్పగించండి, పరమాత్మ ఉపయోగించుకుంటాడు, మీకు జన్మరాహిత్యాన్ని పొందుతాడు. ఆ జన్మరాహిత్యం ఎలా ఉంటుందంటే, వీళ్ళందరూ చికా కల్పించేటప్పటికీ ఆయన ఆ చెక్కబల విరిచేసి దునిలో వేశాడు. దుని అంటే ఏమిటండి, అదొక యజ్ఞవేదిక కదా. మరి ఆ దునిలో ఆహుతిగా సమర్పించబడింది కదా ఆ చెక్కబల, అంటే పరమాత్మ చెంతకి తన జీవితాన్ని సమర్పించిందండి ఆ చెక్క. అంటే తనకు తానుగా పరమాత్మకి ఆసనమైంది, పరమాత్మలో లీనమైపోయింది, పరమాత్మలో కలిసిపోయింది. అలాగే మనం కూడా మన జీవితాలని సద్గురువుకు అప్పజెప్పినట్లయితే ఆ సద్గురువు మనల్ని ఏం చేస్తాడు, పరమాత్మ చెంతకు చేరుస్తాడు, జన్మ సార్థకతని ప్రసాదిస్తాడు. ఎంత గొప్ప విషయాన్ని ఈ యొక్క శైనలీల ద్వారా బాబావారు మనకు బోధించారో చూడండి. కనుక భగవద్బంధువులారా, సద్గురువు యొక్క సమాగమము అంటే మన జీవితంలో సద్గురువు పరిచయం అవటమే మన అదృష్టం అండి. అలా సద్గురువు మనకి పరిచయం అయినట్లయితే ఆ సద్గురువు యొక్క చరణాలను ఎల్లప్పుడూ వీడకుండా వారి యొక్క దివ్య చరణాల చింతనే ఉండి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఇలాంటి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ శైనలీల్ని మళ్ళీ మళ్ళీ మనం స్మరించుకుంటూ బాబా అనుగ్రహాన్ని పొందుదాం. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.